గుడివాడ పట్టణ పరిధిలో బొమ్మలూరు వద్ద నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కల్పనలో భాగంగా నిర్మిస్తున్న ఇండోర్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వైరింగ్ పనుల కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం నాయకులు సందు పవన్లు ఆరోపించారు. ఇక్కడ నిర్మిస్తున్న విద్యుత్ ఇండోర్ సబ్స్టేషన్ విద్యుత్ కనెక్షన్ల పనుల కేటాయింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని అన్నారు. టెండర్లు పిలవడానికి 20 రోజుల ముందే పనులు మొదలు కావడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్కో సీఎండీ పద్మ జనార్దన్ రెడ్డి జీవీఎస్ బాలాజీకి చెందిన సంస్థకు పనులు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు జీవీఎస్ బాలాజీ మీద పద్మ జనార్దన్ రెడ్డికి అంత అయాచిత ప్రేమ ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. గురువారం గుడివాడలో జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సందు పవన్ మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ పేరిట ఈ నెల 21వ తేదీన గుడివాడ టిడ్కో గృహ సముదాయాల వద్ద ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే నిమిత్తం పనులకు ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే టెండర్లు పిలవడానికి 20 రోజుల ముందే పనులు మొదలు పెట్టేశారు. ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. 28వ తేదీ అంటే నిన్నటి రోజున టెండర్ గడువు ముగియగా ముందుగానే పనులు ఎలా మొదలు పెట్టేశారు? మీరు ముందుగానే పనులు కేటాయించేసినప్పుడు ఆన్లైన్ టెండర్లు ఎవరిని మోసం చేయడానికని పిలిచారు? ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ జీవీఎస్ బాలాజీకి చెందిన సంస్థకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? ఆ కంపెనీకి టెండర్లు వేయకముందే పనులు ఎలా కట్టబెట్టారు? సీఎండీ పద్మ జనార్దన్ రెడ్డికి సదరు గుత్తేదారుకు మధ్య జరిగిన లాలూచి ఏంటో బయట పెట్టాలి. ఎలక్ట్రికల్ ఉద్యోగిగా సస్పెండ్ అయిన పద్మ జనార్దన్ రెడ్డి ఏ దారిలో అయితే సీఎండీ అయ్యారో ఇప్పుడు అదే దారిలో గుట్టు చప్పుడు కాకుండా పనులు కేటాయించేశారా? ఈ వ్యవహారంలో ఎంత మొత్తం చేతులు మారిందో చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుడివాడ టిడ్కో గృహాల విద్యుత్ కాంట్రాక్టు కేటాయింపు వ్యవహారంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంలో పారదర్శకంగా వ్యవహరించే వరకు జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం. తదుపరి టిడ్కో గృహాల వద్ద జనసేన పార్టీ తరఫున ప్లకార్డులతో నిరసన తెలియజేస్తాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే జనసేన పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఇప్పటికీ ఈ వ్యవహారంపై మా న్యాయ విభాగం ప్రతినిధులతో చర్చించడం జరిగింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికే సమావేశానికి నిర్వహించడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు దోపిడీతనానికి నిలువెత్తు రూపంగా ఉందని అనేక దఫాలుగా జనసేన పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజున గుడివాడ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించబడుతున్నటువంటి టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లో ఒక పెద్ద అవినీతిని జనసేన పార్టీ దృష్టికి రావడంతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏంటంటే గుడివాడ నియోజకవర్గం బొమ్ముడూరు గ్రామంలో టెడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇన్నర్ సబ్స్టేషన్ని 9 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని చెప్పని చూస్తే దానికి ఎలాంటి టెండర్ని పిలవకోకుండా పారదర్శకత లేకోకుండా ఓపెన్ టెండర్ విధానాన్ని లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి సీఎండీగా నియమించినటువంటి పద్మ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఇష్టానుసారంగా ఓపెన్ టెండర్ విధానం లేకోకుండా గత నెల 22/8/2022 నాడు స్థానిక మాజీ మంత్రి శాసనసభ్యులు కొడాల నాని గారు దానికి 2022 సెప్టెంబర్ 21వ తారీఖున ఓపెన్ టెండర్ విధానానికి ప్రస్తావించడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన పార్టీ బలంగా ప్రశ్నిస్తున్నటువంటి అంశం ఏంటంటే మొన్న 21వ తారీఖు టెండర్కి ఆహ్వానం పలికి
28వ తారీఖు క్లోజింగ్ టైం అని చెప్పని ప్రకటించి ఈ ప్రభుత్వం మరి గడిచిన నెల రోజులుగా ఎందుకు ఇన్న సబ్స్టేషన్ పనులని జీవీఎస్ సంస్థకి ఎందుకు ముందుగానే అప్పచెప్పేసి ఈ జీవీఎస్ సంస్థకి అప్పచెప్పడానికి గల ముఖ్య కారణం ఏమిటి ఏపీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి సీఎండిగా ఉన్నటువంటి పద్మ జనార్దన్ రెడ్డి గారికి ఈ జీవీఎస్ సంస్థ మీద అంత ప్రేమ ఎందుకు ఓపెన్ టెండర్ని పిలిస్తే ఇది ప్రజాధనం ప్రజాధనంతో నిర్మించేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓపెన్ టెండర్కి పిలిస్తే 9 కోట్ల వ్యయంతో ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ ని లెస్ చేసి ఓపెన్ టెండర్లో పాల్గొంటారు చాలా మంది ఆ అవకాశాన్ని కల్పించుకోకుండా ముందుగానే ఈ జీవీఎస్ సంస్థకి ఎందుకు పద్మనాభం రెడ్డి గారు పనులు అప్పచెప్పండి శిలాఫలకం మీదే టెండర్ కన్ఫర్మేషన్ కాకోకుండానే శిలాఫలకం మీద కూడా ఈ జీవీఎస్ సంస్థని ఎందుకని ముద్రించారని చెప్పని కూడా జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం పద్మనాభం రెడ్డి గారికి ఏపీ ట్రాన్స్కో సీఎండిగా ఉన్నటువంటి పద్మనాభ రెడ్డి గారు ఈ జీవీఎస్ సంస్థ మీద అంత ప్రేమ అంత ఆప్యాయత ఎందుకని ప్రజాధనం అంటే మీకు విలువలేదా దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణం ఈ కాంట్రాక్టును రద్దు చేయాలి ఓపెన్ టెండర్ విధానంలో లెస్ చేసి 9 కోట్ల వ్యయం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ని 8 కోట్లకే చేసేవాళ్ళు ముందుకు రావచ్చేమో 7 కోట్లకే చేసేవాళ్ళు ముందుకు రావచ్చేమో ఈ కోటిన్నర లక్షల రూపాయలు ప్రజాధనం మిగులుతూ ఉంది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి ఎందుకని ఆ విధానానికి వెళ్ళట్లేదు వీళ్ళు ఈ ఏకపక్ష నిర్ణయాలేంటి ఈ ఒంటెత్తు పోకడ ఎందుకు ఎందుకని ఈ రకంగా ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నారని జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ విషయం స్థానిక 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి కొడాల నాని గారికి తెలుసా తెలీదా ఎందుకు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ వాళ్ళు ఎందుకు దీని మీద చర్యలు లేవు జనసేన పార్టీ ప్రశ్నిస్తేనే వీళ్ళకి తెలుస్తా ఉందా ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారా పద్మనాభం రెడ్డి గారి మీద పద్మ జనార్దన్ రెడ్డి గారి మీద విశ్రాంతి న్యాయమూర్తితో ఇదే విషయంపై ఖచ్చితంగా విచారణ జరపాలి అదేవిధంగా తక్షణం ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలి పారదర్శకంగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ ని పారదర్శకంగా టెండర్లు పిలవాలి టెండర్లు పిలిచి ఎవరికైతే వస్తుందో వారిని పారదర్శకంగా చెప్పి వారికి ఇవ్వాలని చెప్పని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఖచ్చితంగా ఎక్కడైతే వీళ్ళు సబ్స్టేషన్ పనులు 30 రోజుల నుంచి చేస్తా ఉన్నారో అక్కడికి భారీ ఎత్తున మా కార్యకర్తలతో మీ అందరం తరలి వెళ్లి దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తామని ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని అలానే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తాం ఖచ్చితంగా జనసేన పార్టీ న్యాయ పోరాటానికి కూడా ఈ విషయంలో వెనకాడదని చెప్పని కూడా వీరిరువురికి ఎవరైతే కాంట్రాక్ట్ ని దొడ్డిదారిని తీసుకున్నటువంటి జీవీఎస్ సంస్థ వారికి అలానే కాంట్రాక్ట్ ని అప్పనంగా వారికి ఇచ్చినటువంటి సీఎండి ఏపీ ట్రాన్స్ఫర్ సీఎండిగా ఉన్నటువంటి పద్మ జనార్దన్ రెడ్డి గారికి కూడా ఇరువురికి కూడా ఖచ్చితంగా వీరిపైన జనసేన పార్టీ గుడి నియోజకవర్గం తరఫున మేము వారిపైన న్యాయ పోరాటానికి వెళ్తాం జనసేన పార్టీ తరఫున ఇప్పటికే ఇదే విషయంపై మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో జనసేన పార్టీ లీగల్ సెల్ తో మేము మాట్లాడడం జరిగింది పారదర్శకంగా కనుక వ్యవహరించకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం టెండర్ని రద్దు చేయాలి రద్దు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా యొక్క జనసేన పార్టీ యొక్క విధానాలేంటి జనసేన పార్టీ పోరాటం ఏంటి అనేది ఈ యొక్క ఏపీ ట్రాన్స్కో కి తెలియజేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ టెండర్ని రద్దు చేయాలి ఇదే మా నినాదం థ్యాంక్ యూ జై జనసేన